చిరంజీవి అన్నకి 60 కాదు 20 సూపర్ రామ్ చరణ్ గారి చిరంజీవి సూపర్ ఇట్స్ లైక్ సెకండ్ హాఫ్ ఇస్ వెరీ గుడ్ బట్ ఓవరాల్ గా నాకు అనిపిస్తుంది ఏంటంటే రామ్ చరణ్ కోసం తీశారు ఈ సినిమా అని అనిపిస్తుంది మీరు ఎవర్ కోసం వచ్చారు రామ్ చరణ్ కోసం చిరంజీవి కోసం లేదు నేను చిరంజీవి కోసం వచ్చానండి ఎలా ఉన్నారు మరి బాస్ ఇప్పటికి బాస్ ఇప్పటికి ఎవర్ గ్రీన్ అసలు 65 ఎవరన్నా నమ్ముతారా అండి వాలేదన్న నాకు ఇక్కడ తీసిరా మేము దగ్గరుని చెప్తాం అది ఎక్కడ తీసుకోతా అలీ సమాధానం మేము చెప్తాం బాలదన్న నాకుల్ని సినిమా పీక్స్ అంతే అది టాక్ ని బట్టి చాలా మంది రాకుండా చేస్తున్నారు అలా ఏం లేదు చూడొచ్చు ఒక్కసారి అయినా అయ్యా ఇట్స్ గుడ్ అంటే ఒక్కసారి చూడొచ్చు పర్లేదు బావని సూపర్ హిట్ అని చెప్పలేకపోయినా ఇట్స్ గుడ్ మూవీ ఆ టాక్ ని వదిలేసి వన్స్ ఒక్కసారి చూడొచ్చు సినిమా హిట్ అవుతుందా హిట్ అవుతుంది అంటే రామ్ చరణ్ చచ్చిపోయింది బాగాలేదు సెకండ్ హాఫ్ బాగుంది बोरिंग नेक्स्ट सीन सर कंफ्यूजन कंफ्यूजन अब तरह बोरिंग स्टोरी बाले लॉन्ग स्ट्रेच చేశారు నిద్ర ఐ వాస్ స్లీపీ వెరీ బోరింగ్ స్టోరీ బాలే మిచి చాలా బెటర్ రామ్చరణ్ చనిపోవడం కూడా నచ్చలేదా యా డైరెక్షన్ బాలేదు అంటారా ఆ డైరెక్షన్ వేస్ట్ డైరెక్షన్ థింక్ పరంగా ఎలా చేశారు చిరంజీవి గారు ఓకే ఓకే పండగేనా అంటే పండగ అంటే బాలే అంటున్నారు కదా వాళ్ళకి మీరు ఏం చెప్తారు స్టోరీ ని బట్టి ఉంటుంది మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది ది స్టోరీ ఇస్ గుడ్ టైటిల్ ఇస్ గుడ్ ఒక స్థలం యొక్క ఇంపార్టెన్స్ చెప్పారు ఆ స్థలంలో అంటే ఏమంటారు అనే ఆలోచించే ఇచ్చినట్టు ధర్మం గురించి ఆ ధర్మం గురించి ధర్మం బతకాలి న్యాయంగా ఉండాలి ప్రజలందరూ ఆ ప్రపంచానికి ఏదైనా ఒక స్టోరీ విలువలను కాపాడుకోవాలి మన కనిజాలను కాపాడుకోవాలి అనేది ఒక స్టోరీ చెప్పారు దాని ఆధారంగా మూవీ తీశారు ఇట్స్ వెరీ గుడ్ అండ్ ఫైన్ ఎంజాయ్ ఇంకా అన్నిటికంటే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే రామ్ చరణ్ బతుకుంటే బాగుండేది బాగుండేది కొంచెము ఆ మెసేజ్ ఏదన్నా ఇచ్చుంటే బాగుండేది అనేది మా యొక్క ఒపీనియన్ ఫ్యాన్ కానీ కొంచెం డిసప్పాయింట్ అయ్యాము బట్ నెక్స్ట్ మూవీ విల్ బి లైక్ ఎక్స్పెక్టింగ్ సమ్ మోర్ ఫ్రమ్ సినిమా బాగుందండి ఐ లైక్ ఇట్ బికాజ్ అంటే చిరంజీవి గారిని ఒకే టైప్ ఆఫ్ జానర్లో చూశారు జనాలు సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ డిఫరెంట్ మూవీ ఇట్స్ అ కైండ్ ఆఫ్ డిఫరెంట్ మూవీ డోంట్ కంపేర్ విత్ లైక్ కామెడీ కమర్షియల్ అలాగా అన్ని అన్ని జానర్స్ తోటి కంపేర్ చేయొద్దు ఇట్స్ అ డిఫరెంట్ మూవీ డిఫరెంట్ స్టోరీ ఓకే ఇంకొకటి అంటే అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఎప్పుడు కామెడీ సాంగ్స్ మాస్ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ ఇట్స్ నాట్ లైక్ దట్ అంతే డిఫరెంట్ మూవీ డిఫరెంట్ జోనర్ రామ్ చరణ్ ఉన్న సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఇట్స్ లైక్ సెకండ్ హాఫ్ ఇస్ వెరీ గుడ్ బట్ ఓవరాల్గా నాకు అనిపించింది ఏంటంటే రామ్ చరణ్ కోసం తీశారు ఈ సినిమా అని అనిపించింది మీరు ఎవరి కోసం వచ్చారు రామ్ చరణ్ కోసం చిరంజీవి కోసం లేదు నేను చిరంజీవి కోసం వచ్చానండి ఎలా ఉన్నారు మరి బాస్ ఇప్పటికి బాస్ ఇప్పటికి ఇట్స్ ఎవర్ గ్రీన్ అసలు 65 ఎవరన్నా నమ్ముతారా అండి కొడుకుతో పోటీ పడ్డాడా కొడుకు అసలు ఎవరితో కంపారిజన్ లేదు చిరంజీవి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే సినిమా హిట్ అవుతుందా హిట్ అవుతుంది అంటే రామ్ చరణ్ చచ్చిపోయింది బాగాలేదు మూవీ మరి మస్తు అంటే రామ్ చరణ్ చచ్చిపోయింది నచ్చలే అంత బాగుంది చిరంజీవి గారు రామ్ చరణ్ గారు డాన్స్ ఎలా చేశారు అంటే సినిమా బోర్ ఉంది అంటారు కదా నిజమేనా చిరంజీవి అన్నకి 60 కాదు 20 రామ్ చరణ్ ఎలా ఉన్నాడు అమ్మా హీరో ఖాళీ సెట్ లో ఉన్నాడు గ్లామర్ పరంగా ఎలా ఉన్నాడు హీరో ఒకవేళ ఈ వీడియో చూసారనుకో చిరంజీవి రామ్ చరణ్ ఏం చెప్తారు సినిమాలో సినిమాలో సాంగ్స్ పిక్స్ సినిమా మాకైతే రామ్ చరణ్ హైలైట్ ఉన్నాడు అంతే సినిమాలో చరణ్ లేకపోతే సినిమా లేదు చిరంజీవి లేకపోతే సినిమా లేదు అది బాగాలేదన్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు బాగాలేదన్న నాకు ఇక్కడ తీసిరా మేము దగ్గరుండి చెప్తాం
అది ఎక్కడ తీసుకోతా ఈ సమాధానం మేము చెప్తాం బాలదన్న నాకుల్ని సినిమా పీక్స్ అంతే ఎవరు చేశారు చిరంజీవి గారా రామచరణ్ గారా ఇద్దరు ఈక్వల్ అన్న ఇద్దరు ఈక్వల్ డ్యాన్స్ ఎలా ఉంది డ్యాన్స్ గురించి అసలు చెప్పం అసలు డ్యాన్స్ అయితే పిచ్ పీక్స్ అంతే చిరంజీవి అయితే డ్యాన్స్ లో మెగాస్టార్ సినిమా బ్లాక్ బస్టర్ అంటారు అయితే బ్లాక్ బస్టర్ హిట్ హిట్